అత్తాజ్ఞ అత్తాజ్ఞ అంటూ దాని మాటలే వేదవాక్కుగా భావించి ఎన్ని మర్డర్లు చేశావురా నీకే తెలియదు. చివరకు రాజకీయ రంగాన్ని కూడా విడిచిపెట్టలేదు. ఎమ్మెల్యేలను ఎంపీలను మర్డర్లు చేయించిన మహానీచురాలురా నీ అత్త. ఏం చెప్పను, మరో గంటలో నీ పెళ్ళి పెట్టుకొని. అరే బాబాయ్, నా పెళ్ళి అంటే సంతోషపడే మొదటి వ్యక్తివి ఈ ప్రపంచంలోనే నువ్వే. నువ్వే ఏంటి అలా కళ్ళనీళ్ళు పెట్టుకుంటున్నావు? ఏం జరిగింది? విషయం ఏంటో చెప్పు. చెప్పకుండా ఉండలేను, చెప్పకుండా దాయలేను. చెప్పకపోయినా చెప్పే పరిస్థితి ఇది. మరి చెప్పడానికి ఎందుకు సంశయిస్తున్నావు? నాకు పెళ్ళి ముహూర్తానికి టైం అవుతుంది. నువ్వు చెప్పలేదనుకో నేను వెళ్ళిపోతున్నాను. నీ లవర్ శాంతి చచ్చిపోయిందిరా, నువ్వు వెళ్ళి ఎవరికి తాళి కడతావు? బాబాయ్, ఏంటి నువ్వు మాట్లాడుతున్నది? నిజమేనా ఇది? అక్షరాల నిజమే చెప్తున్నానురా. నీకంత డౌట్ ఉంటే పెళ్ళి బట్టల్లో మార్చరీలో పడి ఉన్న శాంతిని వెళ్ళి చూడు, నీకే తెలుస్తుంది. ఈ హత్య చేసింది ఎవరు బాబాయ్? వాణ్ణి ముక్కలు ముక్కలుగా నరికివేస్తాను. ఇంకెవరు? నీ అత్తే నీచే చేయించింది. గోతంలో కట్టేసి శాంతి నోటికి ప్లాస్టర్ వేసింది. దాంతో నువ్వు శత్రువు అనుకొని నీ శాంతిని నువ్వే తూట్లు తూట్లు పొడిచి ముక్కలు ముక్కలుగా చేసి కడుపులో పొడిచి చంపేశావు కదరా. బాబాయ్, నేను నా అత్త చేసిన ద్రోహానికి దాన్ని ముక్కలు ముక్కలుగా నరికేసి ఈ క్షణమే నేను దాన్ని వెంటాడి చంపడానికి వెళ్తున్నాను. ఇదంతా ఎందుకు చేసిందో తెలుసా? అది దాని కూతుర్ని నీకు ఇచ్చి పెళ్లి చేయాలన్న ఉద్దేశంతో. బాబాయ్, అదక్కర్లేదు, దాని కూతురు అక్కర్లేదు. దాన్ని ఇప్పుడే చంపేసి నా శాంతికి మనశ్శాంతి చేస్తాను, మనశ్శాంతిని కలిగేలా చేస్తాను. వెళ్తున్నాను బాబాయ్, వెళ్తున్నాను.